వాళ్ళంతా పట్టణాల్లో నివసించే ప్రజలు. వారిలో చదువుకునే చిన్నారులు, కళాశాలల్లో చదివే యువతీ యువకులతో పాటు నిత్యం తమ తమ ఉద్యోగాలు, వ్యాపారాల్లో బిజీ బిజీగా ఉండేవాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా వారానికి ఒక్కసారి ఒక్కచోటే చేరి ఆడి పాడి చిందేస్తే ఎలా ఉంటుంది? ఆ ఆనందానికి హద్దుంటుందా చెప్పండి. హ్యాపీ సండే పేరుతో నగర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమం కన్నుల పండుగగా కొనసాగుతుంది. తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవరం ప్రాంతాల్లో ఆదివారం వస్తే చాలు నగర యంత్రాంగం నిర్దేశించిన ప్రాంతాల్లో వేలాది మంది ప్రజలు గుమిగూడి సరదా సరదాగా గడుపుతున్నారు. 6 రోజుల పాటు ఆయా పనుల్లో బిజీ బిజీగా గడిపిన వీళ్ళంతా ఈ హ్యాపీ సండే ఫంక్షన్లో ఆనందోత్సవాల్లో మునిగి తేలుతున్నారు. కొందరు యోగా చేస్తుంటే మరికొందరు ఆట పాటలాడుతూ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఇక చిన్నారులు యువత విషయానికి వస్తే వాళ్ళ ఆనందానికి హద్దే ఉండడం లేదు. వివిధ వేషధారణలో వచ్చిన చిన్నారులు వారి డ్యాన్సులతో అందరినీ మైమరిపిస్తున్నారు. ఇక ఆయా కళాశాలల్లో చదివే విద్యార్థిని విద్యార్థులు సినిమా పాటలకు స్టెప్పలేస్తూ అందరికీ కిక్కిక్కిస్తున్నారు. చిన్న పెద్ద తేడాను మర్చిపోయి వారం రోజుల పాటు పడిన కష్టాన్ని ఇంటి దగ్గరే వదిలేసి ఒకరికొకరు ఆనందాలను పంచుకుంటూ సందడి చేస్తున్నారు. రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ ఎదురుగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రాంగణంలో ఈ హ్యాపీ సండే నగర వాసుల్లో ఆనందాన్ని నింపుతోంది. మారుతున్న తరాలకు అనుగుణంగా ఆయా పనులతో పాటు ఒక పక్క కంప్యూటర్లు, మరో పక్క సెల్ ఫోన్లలో మునిగి తేలుతున్న నగర వాసులకు ఈ సండే సందడి కార్యక్రమం ఎంతగానో ఊరటనిస్తోంది. నాటి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడంతో పాటు నేటి నవ సంస్కృతులను పరిచయం చేసుకోవడానికి ఇది వేదికగా మారుతోంది. హద్దే లేని ఆ ఆటపాటలు, ఆనందాలతో కూడిన డ్యాన్సులు మీరే చూడండి. అందం తాడుతో కట్టే సెందిరం మత్తం మందువే పెట్టే సెందిరం కొత్త దారిలో నెట్టే సెందిరం సుందరి ఈ సుందరి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.